మీరు బాగున్నారని ఆశిస్తున్నాం ఈరోజు వార్తల్లో అసలు మార్కెట్ ఈరోజు ఇంత విపరీతంగా పడిపోవడానికి కారణం ఏంటి ఈ మార్కెట్ నిస్పృహకు గా గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చర్చిద్దాం ముందుకు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణులు సంప్రదించింది ఇంకా ఈరోజు మార్కెట్ మొత్తం క్రిప్టో మార్కెట్ మొత్తం పడ్డానికి కారణాల్లో నాలుగు ఉన్నాయి నాలుగులో ఏంటి ఒకటి సిల్వర్ గేట్ బ్యాంక్ లిక్విడేషన్ అవుతుంది కదా దానికి సంబంధించి ఒక వార్త యుఎస్ గవర్నమెంట్ తాము సీజ్ చేసిన బిట్కాయిన్ దాదాపు ఒక బిలియన్ డాలర్స్ అంటే పదివేల బిట్కాయిన్స్ని ఓపెన్ మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అంటే కాయిన్ బేస్ లాంటి ఒక ఓపెన్ మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు రావడంతో మార్కెట్ పడుతుందనే ఒక ఊహాగానం కూడా ఈ మార్కెట్ పతనానికి కారణమైంది ఇంకా దీంతోపాటు న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూ కాయిన్ పైన కేసు వేశారు ఆ కేసు వివరాలు కూడా మనం చూద్దాం ఇవన్నీ కాకుండా బైడెన్ గారు రాబోయే బడ్జెట్లో క్రిప్టోకి వాష్ రూల్ రూల్స్ని అప్లై చేస్తామని చెప్పి ఒక వార్త చెప్పి తీసుకొచ్చారు అలాగే ఈ బడ్జెట్లో మిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ అంటే పది లక్షల డాలర్ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు క్యాపిటల్ గెయిన్స్ పైన నలభై శాతం ట్యాక్స్ కట్టాలి అనే ఒక ప్రతిపాదన కూడా చేయబోతున్నట్టుగా ఆయన ప్రతిపాదించారు దానివల్ల కూడా మార్కెట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డదని చెప్పుకోవచ్చు అంటే అన్నీ ఒకసారిగా ఈ మార్కెట్ పైన పడ్డాయని చెప్పుకోవచ్చు ఇంకా సిల్వర్ గేట్ విషయానికి వస్తే ఈ సిల్వర్ గేట్ బ్యాంక్ పడిపోవడం ఆ వార్త కొత్తేం కాదు కానీ దాని కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా బయటపడుతున్నాయి అదేంటి అంటే మీకు తెలుసు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అమెరికాలో ఆపరేషన్ చోక్ పాయింట్ టూ పాయింట్ ఓ అనే ఒక మిషన్ ప్రభుత్వం రన్ చేస్తుంది దాంట్లో ఏంటంటే ఈ బ్యాంకింగ్ యొక్క సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ క్రిప్టో ఇండస్ట్రీ నుంచి దూరం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఎన్నో వార్తలు వచ్చాయి దాన్ని ఇప్పుడు నిజం చేస్తూ ఇక్కడ ఏమైంది సిల్వర్ గేట్ పట్టణానికి కూడా ఒక విధంగా చూసుకుంటే వీళ్ళు తీసుకొచ్చిన ఈ ఆంక్షలు ఒక కారణమైతే ఇప్పుడు జేపీ మార్గన్ కూడా తాము జమీనా ఎక్స్చేంజ్తో లావాదేవీలు చేయబోము అని చెప్పడం కూడా ఈ మార్కెట్లో ఆ భయానికి ఊతను అందించాయి ఎందుకంటే ఈ గవర్నమెంట్ కావలసుకొని బ్యాంకింగ్ సేవలు అన్నింటినీ కూడా క్రిప్టో ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తుంది ఒకవేళ అది మొత్తంగా అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎవరు కూడా ఈ బ్యాంకింగ్ ద్వారా క్రిప్టోని కనెక్ట్ చేయలేకపోయారు అనుకోండి అంటే ఫియాట్ లేకుండా మీరు క్రిప్టోలోకి రాలేరు క్రిప్టోలో డబ్బులు చంపాదిస్తే మళ్ళీ ఫియర్లోకి తీసుకెళ్తారు కదా చాలా మంది అలాంటప్పుడు ఈ బ్యాంకింగ్ కనెక్షన్ ఏదైతే తెగిపోతుందో అది క్రిప్టో ఇండస్ట్రీకి చాలా నెగిటివ్గా ఉండబోతుంది అనే ఒక విషయం కూడా మార్కెట్లో జీర్ణించుకున్నారు దానివల్ల కూడా ఈ మార్కెట్ ఈరోజు పడ్డదని చెప్పుకోవచ్చు దీనికి తోడు ఎస్సీసీ ఒక కేసు కూడా వేసింది బీకే కాయిన్ అని అది మయామీ బేస్డ్ కాయిన్ అనమాట వాళ్ళు ఏం చేస్తారు దాని యొక్క ఓనర్ ఎవరైతున్నారో కెవిన్ క్యాంగ్ గారు ఆయన రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఫండ్స్ రేజ్ చేసి ఆ ఫండ్స్ అన్నిటిని కూడా సొంత అవసరాలకు వాడుకున్నట్టుగా ఈ కేసులో వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఆ ఒత్తిడి అనేది మార్కెట్ పైన పెరగడం ఒక కారణం అయితే రెండవ కారణం వచ్చేసి వాళ్ళు ఇంతకుముందు అంటే ప్రభుత్వం అమెరికన్ ప్రభుత్వం ఇంతకుముందు సీజ్ చేసిన పదివేల కాయిన్స్ని వాళ్ళు కాయిన్ బేస్ వాలెట్స్లోకి మూవ్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది పెక్షీల్డ్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు ఈ వార్తను రిలీజ్ చేశారు అంటే వీళ్ళు ఇంతకుముందు సీజ్ చేసిన బిట్కాయిన్స్ అన్నీ కూడా ఓపెన్ మార్కెట్లో ఆప్షన్లు అమ్మేవాళ్ళు అలాంటిది వీళ్ళు డైరెక్ట్గా కాయిన్ బేస్ వాలెట్లోకి మూవ్ చేసేసరికి వీళ్ళు మన రెగ్యులర్ ఎక్స్చేంజ్ అంటే రీటైల్ ఎక్స్చేంజ్లో అమ్మే అమ్మే అవకాశం ఉంది దానివల్ల ఈ సెల్ ప్రెషర్ అనేది మార్కెట్ పైన ఎక్కువ పడుతుంది బిట్కాయిన్ ధర అట్లీస్ట్ టెంపరీగా చాలా తొందరగా పడిపోతుంది అనే ఊహాగానాలు కూడా ఈ మార్కెట్ పతనానికి కారణమే అని చెప్పుకోవచ్చు వీటన్నిటికీ తోడు ముందుగా చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం నుంచి ఒత్తిడి అనేది పెరుగుతుంది దానికి ఉదాహరణ ఇక్కడ కూకాన్ పైన న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్ ఎవరైతున్నారో వాళ్ళు వేశారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే తీరియం ఇప్పుడు సెక్యూరిటీ అలాగే ఇథీరియం బేస్డ్ టోకెన్స్ కూడా సెక్యూరిటీ సెక్యూరిటీని ఎప్పుడైతే మీరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారో మీరు ఎస్సీసీ దగ్గర అలాగే సెక్యూరిటీస్ లాస్ సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవాలి అలా చేసుకోకుండా ఈ సెక్యూరిటీస్ నమ్మితే అదొక నేరం అన్నట్టుగా ఈ కూకాన్ పైన ఒక కేసును వాళ్ళు నమోదు చేశారు అంటే ఆ ఒత్తిడి అనేది ఒక్కసారిగా అన్నిటిపైన పడుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ కారణాలన్నీ జత కలిపి ఈ మార్కెట్ పతనానికి కారణమైతే దీనికి తోడు ఇంకొక వార్త కూడా బయటకు వచ్చింది అది ఏంటి అంటే ప్రెసిడెంట్ బైడెన్ గారు తను ప్రతిపాదిస్తున్న బడ్జెట్లో ఈ వాష్ సేల్ ఏదైతే ఉందో అది క్రిప్టో కూడా అమలు చేయాలని ఒక ప్రతిపాదన పెట్టారు వాష్ సేల్ అంటే ఏంటి మీరు ఒక క్రిప్టోని కొని మరి అమ్ముతారు కదా అమ్మిన వెంటనే మళ్ళీ అదే క్రిప్టో కొనకూడదు అది వాష్ సేల్ రూల్ ఏంటంటే ముప్పై రోజుల్లో అదే సెక్యూరిటీ స్టాక్ లాంటి అసెట్స్ని ముప్పై రోజుల్లో అదే స్టాక్ని కొనకపోవడం వాష్ సేల్ రూల్ అంటారు అది ఇంతవరకు క్రిప్టో ప్యాక్కి అమలు రాలేదు కానీ దాన్ని ఈ బైడెన్ బడ్జెట్ ప్రపోజల్లో పెడుతున్నారన్నమాట అంటే వాష్ సేల్ రూల్స్ క్రిప్టో కూడా అప్లై అవ్వాలని వాళ్ళు చెప్తున్నారు దీనికి తోడు మిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళందరూ కూడా క్యాపిటల్ గెయిన్స్ పైన అంటే ఈ క్రిప్టో స్టాక్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇప్పుడు ఇరవై శాతం ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని నలభై శాతం వరకు అంటే ముప్పై తొమ్మిది శాతం వరకు తీసుకెళ్లాలనే ఒక ప్రతిపాదన పెట్టారు ఏది మిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు అంటే ఒక్కసారిగా ఈ సిల్వర్ గేట్ అలాగే మిగతా బ్యాంకింగ్ రిలేషన్స్ తో తినడం పదివేల కాయిన్స్ మార్కెట్ పైన డంప్ అవుతాయని మార్కెట్లో రూమర్ రావడం ఏంటి మౌంట్ గాక్స్లో కూడా ఇంకొక నలభై వేల కాయిన్స్ మార్కెట్ పైన డంప్ అవుతాయని చెప్పారు కదా దానికి తోడు ఈ పదివేలు కూడా డంప్ అవుతాయని ఒక వార్త న్యూయార్క్ అటార్నీ జనరల్ హుకాన్ పైన కేసు వేయడం అలాగే బైడెన్ గారు ఈ క్రిప్టోకి వాష్ సేల్ రూల్స్ ఉండవు అలాగే ఈ ట్యాక్స్ అనేది పెంచుతాం ఇవన్నీ కూడా ఒక్కసారిగా మార్కెట్ పైన పడేసరికి మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు దీనికి తోడు మనం చెప్పాం కదా ఈసారి ఎఫ్ఓఎంసి మీటింగ్లో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ కాకుండా యాభై బేసిస్ పాయింట్స్ పెంచే అవకాశం ఉంది అంటే దీనివల్ల మార్కెట్లో పెట్టుబడులు అన్నిటివి సన్నగిలుతాయి అలా క్యాపిటల్కి యాక్సెస్ లేకపోతే మార్కెట్ నెగిటివ్గానే ఉండడం చాలా సహజమై ఇది టెక్ స్టాక్స్కి అలాగే ఇలాంటి క్రిప్టో ఇండస్ట్రీకి నెగిటివ్గా ఉండడం సహజమే ఇవన్నీ కూడా మార్కెట్ పనులు పరిగణలోకి తీసుకొని ఈ నెగిటివ్ రియాక్షన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ మార్కెట్ రాబోతున్న రోజుల్లో ఎలా అవుతుంది ఏమైనా కొత్త పరిణామాలు మార్కెట్లో చోటు చేసుకుంటా అనే విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు కవర్ చేస్తుందాం మన న్యూస్లో మనం ఇంకో వీడియోలో ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలతో కలుస్తాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ